I call Gopi on stage. Dava. You can call everyone. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, అలానే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్తే. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్తే. పండగ చేసుకో. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే పండగ చేసుకో. నిజంగా ఈ సినిమా మా రామ్కి ఎనర్జెటిక్ స్టార్ రామ్, అంటే హీజ్ మై బ్రదర్, అంటే ఒక బ్రదర్ని ఎలా డైరెక్ట్ చేయాలో, ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సినిమాని డైరెక్ట్ చేశాను. బలుపు తర్వాత బలవకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా ఇది. రామ్ గురించి ఇందాకే సంపత్ గారు చెప్పారు, అలానే బ్రహ్మానందం గారు చెప్పారు. రామ్లో ఎనర్జీని వాడుకుంటూ, ఎనర్జీతో పాటు రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా పండగలాగా ఉంటుంది డెఫినెట్గా. అలానే రామ్లో కూడా ఇంకో కొత్త యాంగిల్ కూడా ఈ సినిమాలో చూస్తారు. ఇందాక చెప్పారు ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఈ సినిమాకి. రామ్ ప్రాణం పోసాడు క్లైమాక్స్కి. అలానే ఆ క్లైమాక్స్ నిలబడటానికి సంపత్ గారు, అలానే సాయి కుమార్ గారు, పవిత్ర లోకేష్ గారు, ఇక మా పండగ చేసుకో ఫ్యామిలీ ఎంత ఉంది అంటే వీళ్ళందరూ ఒకరికి, అంటే నేను పేరు పేరున చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందరూ కూడా ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం, అందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా, అంటే ఈ సినిమాకి పండగ చేసుకో ఇందాక ఇది ఒక పిక్నిక్ లాగా జరిగింది అని అందరికి, ఆర్టిస్టులందరూ పిక్నిక్ లాగా అలాంటి అట్మాస్ఫియర్ని మేము క్రియేట్ చేసిన చాలా స్ట్రగుల్ అయి చేసాం ఈ సినిమా. ఎలా అంటే రెండు స్ట్రైకులు తగిలినాయి ఈ సినిమాకి, ఇండస్ట్రీ స్ట్రైకులు. దాదాపు ఆర్టిస్టులు అందరూ చాలామంది ఉన్నారు, చాలా పెద్ద కాంబినేషన్స్ మిస్ అయిపోయినాయి. సభాముఖంగా ఆర్టిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక ఈ సినిమా గురించి వన్ బై వన్ చెప్పుకుంటూ రావాలంటే మా పర్చూరి ప్రసాద్ గారు, సింహ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్, ఇంత పెద్ద సినిమా ఈ పండగ చేసుకో ఇంత గ్రాండ్గా రావాలంటే ఆయన గట్స్, ఆయన ఇంతమందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం, ఈ పండగ చేసుకో సినిమా ఒక ఫెస్టివల్ లాగా ఈరోజు కనిపిస్తుంది అంటే ప్రసాద్ గారు ఒక, ఆయనకి పర్టికులర్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రసాద్ గారికి నిజంగా పండగ చేసుకునే సినిమా అవ్వాలి. అలానే ఈ సినిమా గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది, వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తే కొంచెం, ఏమనుకోవద్దు, కొంచెం నేను టైం తీసుకునైనా డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నా. అంటే ఇది ఒకరోజు పండగ కాదు, ఇది సంవత్సరం చేసిన పండగ ఇది. ఆ పండగలు అన్నీ
రీకలెక్షన్ అవ్వాలి అంటే నాకు కొంచెం టైం తీసుకుంటుంది, అందుకని అయినా సరే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఈ సినిమాకి ఫస్ట్ మేము ఈ సినిమా బలుపు తర్వాత నేను పరచూర్ ప్రసాద్ గారికి సినిమా చేయాలి, అలానే రామ్ తోటి ఎప్పటి నుంచో నేను సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రామ్ ఎనర్జీ నాకు బాగా ఇష్టం. ఇందాక వీరుపోట్ల చెప్పినట్టు రవితేజ గారు కూడా చాలాసార్లు చెప్పాడు రామ్ ఎనర్జీ మామూలు కాదు అని. ఎనర్జీ ఉన్న హీరోతో ఇమ్మీడియట్గా బల్బు తర్వాత చేస్తున్నాను అంటే మంచి కథ కావాలి ఎలా ఏంటి అనుకున్నప్పుడు వి వినాయక్ గారు ఒకరోజు కలిసి, గోపి నేను ఒకచోట ఒక కథ విన్నాను అని నాకు ఈ కథ గురించి చెప్పి విను ఒకసారి అన్నప్పుడు నేను కోణ వెంకట గారు కలిసి కథ వెలిగొండ శ్రీనివాస్ దగ్గర విన్నాం. ఎక్స్ట్రాడినరీ కథ. ఇమ్మీడియట్గా కోణ గారు మేమిద్దరం పరచూర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి మనం ఇమ్మీడియట్గా సినిమా చేస్తున్నాం సార్, రామ్తో చేస్తున్నాం, వెలిగొండ మంచి కథ ఇచ్చాడు అన్నప్పుడు ఇక్కడ మీ కథని బాగా వండాం, బీభత్సంగా వండాం. దాంట్లో రైటర్స్ కోణ గారు తిట్టుకొని ఉండొచ్చు, వెలుగుండ తిట్టుకొని ఉండొచ్చు, అలానే నా బ్రదర్ ఒకవైపు డైరెక్షన్ చేస్తున్నాడు పాపం ఫస్ట్ సినిమా పటాసు, మధ్యలో సిట్టింగ్ ఉంది రా నీళ్ళంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, రేపు షూటింగ్ ఉంది కదా వచ్చేసావా అంటే వచ్చేసానని. సూపర్ అనిల్, మీరు ముగ్గురు ఈ సినిమాకి వెనకుండి నడిపించారు రైటర్స్, అంటే నాకు ఒక వెపన్ మీరు ముగ్గురు ఈ సినిమాకి. అలాగే ఈ సినిమాని ఇంత పండగ చేసుకొని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు ఎక్కడో దూరంగా ఉండుంటారు, నా టెన్షన్లన్నీ చాలా ఆయన తీసుకొని సమీర్ గారు ఇక్కడ ఎక్కడన్నా ఉంటే తప్పకుండా పైకి రావాలి సార్ ప్లీజ్. శ్రీకాంత్ సమీర్ గారిని ఒకసారి పిలవండి ప్లీజ్. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులని డీల్ చేయటం, అంతమందిని ఫ్రేమ్లో తీసుకురావడం మామూలు టెన్షన్ కాదు. నా టెన్షన్ ఆయన తీసుకొని ఒక బ్రదర్లాగా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని ఇంత బాగా మనకి ఇంత కనపడుతుందంటే సమీర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సమీర్ గారు. అలానే ఇక నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చాలా అందమైన సెట్ వేసాడు ఈ సినిమాకి, అలానే ఆర్ట్ డైరెక్టర్ నాకు మంచి వెల్విషర్ కూడా ప్రకాష్. నెక్స్ట్ మా బావ తమన్, నాకు ఎప్పుడు మా ఇద్దరికి మ్యూజిక్ సిట్టింగ్ అంటే ముందు ఒక పర్సనల్ విషయాలు ఉంటాయి చాలా, అవి మాట్లాడుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. రామ్ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బావ దగ్గర కూడా అంత ఎనర్జీ ఉంది. నాకు బలుపుకి తర్వాత మా కాంబినేషన్లో మళ్ళా ఈ సినిమా పండగ చేసుకో ఎక్స్ట్రాడినరీ ఆడియో ఇచ్చాడు, ఛాలెంజ్ బావ నీకు నాకు ఛాలెంజ్ అని చెప్పి చేసాం. మా ఛాలెంజ్కి ఎనర్జీకి తోడైతే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూశారు, డ్యాన్స్ లిరగ తీశాడు రామ్. అలానే ఈ సినిమాకి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చేశారు, రామ్ లక్ష్మణ్ మాస్టరు, స్టన్ శివ మాస్టరు, అలానే విజయ్ మాస్టరు. వీళ్ళలో రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేసింది ఇంటర్వల్ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, అలానే స్టన్ శివ మాస్టర్ చేసిన ఫైట్ కానీ విజయ్ మాస్టర్ చేసిన ఫైట్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే అందరూ కూడా బ్రదర్ లానే, విజయ్ మాస్టరు బ్రదర్ లానే, రామ్ లక్ష్మణ్ అందరూ ఏంటంటే ఒక ఓన్ చేసుకొని మన ఈ సినిమా పండగ చేసుకో మనం చేస్తున్న మన సినిమా, మన ప్రసాద్ గారి సినిమా, మన రామ్ సినిమా, మన గోపి సినిమా, అందరూ అలానే ఫీల్ అయ్యి చేశారు. టెక్నీషియన్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అలానే ఈ సినిమాలో ఒక సాంగ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సాంగ్ చంద్రబోస్ గారు రాశారు, ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ యూనిక్గా అంటే మంచి ట్రెండీగా రాశారు. అలానే మిగతా నాలుగు పాటలు నాకు ఇష్టమైన మేమందరం బీబీ అని పిలుచుకునే మా భాస్కర్ పాటల గారు రాశారు మాస్ సాంగ్. స్టేజ్కి రండి బీబీ, బీబీ గారు ఒకసారి రండి. మా సాంగ్స్ అంటే
భాస్కర్ భట్ల గారు చిరునామా అయిపోయింది ఇప్పుడు, ఇంటి కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్స్ట్రాఆర్డినరీ లిరిక్స్. అలానే ఈ సినిమాలో నేను అసిస్టెంట్గా అసోసియేట్గా చేసినప్పుడు చాలామందితో వర్క్ చేశాను. నేను ఒక హీరోయిన్తో చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా కంఫర్ట్గా ఫీల్ అయ్యి, అంటే నేను అసోసియేట్ చేసేటప్పుడు లక్ష్యం, తర్వాత బిల్లాయి చేసేటప్పుడు అనుష్క చూసినప్పుడు చాలా డెడికేటెడ్గా అందరూ కలుపుగోలుగా ఎలాంటి డౌన్ టు ఎర్త్ ఉండే హీరోయిన్ అనుష్కను చూశాను. తర్వాత మళ్ళీ రకుల్ చూశాను, ఎక్స్ట్రాఆర్డినరీ రకుల్, యు ఆర్ బెస్ట్. నాకు సినిమా స్టార్ట్ అయిన ఒక 2 డేస్లోనే నేను చాలామందితో చెప్పాను, అనుష్క తర్వాత మళ్ళీ ఇంకొక అనుష్క లాంటి రకుల్ వచ్చింది ఇండస్ట్రీకి అని. సూపర్ రకుల్, చాలా వెరీ కోఆపరేటివ్. అలానే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక బీచ్ సాంగ్ చూసారుగా, మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాఆర్డినరీ. అండ్ తను కూడా చాలా బాగా చేసింది. ఈ దీంట్లో ఇంకా మాట్లాడాలంటే ఏమో, నేను టైం ఎక్కువ తీసుకుంటున్నానేమో, కొంచెం ఫాస్ట్గా చెప్తాను. సంపత్ గారు, హీస్ లైక్ మై బ్రదర్, చాలా వెరీ ఎమోషనల్ పర్సన్ సంపత్ గారు, అండ్ నాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన క్యారెక్టర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉంటుంది. అలానే సాయి కుమార్ గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాకు పిల్లర్స్. సంపత్ గారు అంటే రామ్తో పాటు వీళ్ళిద్దరూ. అలానే ఇంకొక వీకెండ్ వెంకట్రావు ఉన్నాడు, దుమ్ము దులిపేస్తాడు వచ్చి, బ్రహ్మానందం గారు ఆఫ్టర్ బల్పు మళ్ళా బ్రహ్మానందం గారు ఇరగదీశారు. అది నేను చెప్పటం కాదు, రేపు పొద్దున మీరు చూసిన తర్వాత మీరందరూ చెప్తారు. ఇంకా మిగతా ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఒక్కటి చెప్తున్నా, ఈ సినిమాని చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ తోటి, భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసి ఈ సినిమా కామెడీ ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా అంటున్నప్పుడు అన్నీ ఫుల్ ప్యాకెట్గా వస్తున్నాము అని కాన్ఫిడెంట్ తోటి చెప్తున్నాను. ఈరోజు డెఫినెట్గా ఈ సమ్మర్లో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి పండుగ చేసుకునేలా ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇదే, నేను ఈ టెన్షన్లో మర్చిపోయి ఉండొచ్చు, మాకు చాలా ఇంపార్టెంట్ మా గురువుగారు గౌతమ్ రాజు గారు. నా అన్ని సినిమాలకి ఆయనే ఎడిటరు, ఆయన గురించి చెప్పబోతే నన్ను కట్ చేస్తాడు. సూపర్ ఆయన, అంటే నన్ను వెనకుండి ఒక పెద్ద ఆయనలాగా ఎప్పుడు అలా భుజం మీద చేసి నడిపించే గౌతమ్ రాజు గారు. అందరూ అందరికీ పేరు పేరు అని చెప్తున్నాను. అలానే ఇక ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు మన మధ్య లేరు, ఎంఎస్ నారాయణ గారు. ఆయన చాలా, అంటే నాకు చాలా ఇష్టమైన కమెడియన్, మంచి ఆప్తుడు కూడా ఆయన. ఎంఎస్ గారు పోయినా సరే ఆయన క్యారెక్టర్లు అన్నీ గుర్తుంటాయి. అలానే ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇంకా అందరూ కూడా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా. అలానే నెక్స్ట్ ఇంకా చాలా ఉంది ప్రోగ్రామ్, ఒకసారి యాంకర్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీ మాటలు విన్నాక మేమైతే ఒక డిసైడ్ అయ్యాం సార్, మాస్ కామెడీ.